అక్కినేని నాగార్జున తెలుగు సినీ ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరిదే. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఓ జనరేషన్ వరకు నలుగురు అగ్రహీరో అనుకుంటే అందులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. ఈ నలుగురిలో ప్రయోగాత్మక సినిమాలు ఎవరెక్కువ చేశారంటే టక్కును గుర్తో చెప్పారు అక్కినేని నాగార్జున గారిని మనం భావించాలి. కొత్త దర్శకుల్ని సినీ పరిశ్రమకు పరిచయం చేయడంలో అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అక్కినేని నాగార్జున తర్వాతే ఎవరైనా. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు అక్కినేని నాగార్జున. కొత్త దర్శకుడితో కొత్త కథలతో ప్రయోగాలు చేస్తూనే వస్తారు. అనుకోకుండా ఇది నాగార్జునకి కూడా చెల్లుతుందని చెప్పొచ్చు. చాలాసార్లు ఆయన ఇలాంటి ప్రయోగాలు చేశారు. అయితే ఈ సందర్భంలో కొన్నిసార్లు ఎదురు దెబ్బలు సైతం తిన్నారు. కానీ ఈనాడు కూడా ఆయన ప్రయోగాల బాటైతే విడలేదు. అది ఆయన ప్రత్యేకత. దర్శకుడు ఎలా మారమంటే ఆ పాత్ర కోసం అలా ఒదిగిపోవడం అక్కినేని నాగార్జునకే చెల్లింది. అంతేనా, ఫిట్నెస్ విషయంలో సైతం తన జనరేషన్ హీరోలందరికీ అక్కినేని నాగార్జున ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారని చెప్పొచ్చు. ఆయనే టాప్లో ఉంటారు. అప్పటికి ఇప్పటికీ వయసుతో పాటు ఆయన ఫిట్నెస్ లెవెల్స్ పెరిగిపోతూ వస్తున్నాయి. అది ఎలా అంటే అదో మ్యాజిక్ అంటారు నాగార్జున. అంతేనా అంటే అంతేకాదు, సిక్స్ ప్యాక్ తెరపై చూపించిన లైటింగ్ ఎఫెక్ట్ అని తన మీద తనే డమరుకం సినిమా సమయంలో సెటర్ వేసుకున్నారు కింగ్ నాగార్జున. వెండి తెరపై హీరోగా వెలిగిపోవడమే కాదు నిర్మాతగా కూడా సత్తా చాటారు. బిజినెస్ మ్యాన్గాను తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇవన్నీ ఓ ఎత్తు. బుల్లి తెరపై హోస్ట్గా అక్కినేని నాగార్జున వేసిన ముద్ర అలాంటిది ఇలాంటిది కాదని చెప్పొచ్చు. బిగ్ బాస్, మీలో ఎవరు కోటీశ్వరుడు, షో ఏదైనా సరే కింగ్ అక్కినేని రూటే సెపరేటు. బుల్లి తెరపైన వెండి తెరపైన అక్కినేని నాగార్జున జోరుకు బ్రేకులు ఉండవంతే. చిత్రం ఏమిటంటే సినిమాలు వేగంగా చేయడంలో అయినా, ఫిట్నెస్ విషయంలో అయినా, హ్యాండ్సమ్ లుక్స్లో అయినా కింగ్ అక్కినేని నాగార్జున తన కుమారులైన అక్కినేని నాగ చైతన్య అలాగే అక్కినేని అఖిల్తో పోటీ పడుతూ ఉంటారు. అక్కినేని నాగార్జున అంటే ఓ వ్యక్తి కథ, ఓ వ్యవస్థ. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి ఆ లెగసీని మరింత పెంచారు అక్కినేని నాగార్జున. సో ఈరోజు ఆయన బర్త్డే అనమాట. ఆయన బర్త్డే సందర్భంగా విషెస్ తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు కింగ్ నాగార్జున గారు.